అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో పూలు కనబడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం పూలు కలలో కనిపించినప్పుడు ఆ పూలు ఏ విధముగా కలలో కనిపించాయో అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది చెట్టుకు పూలు విరబోస్తున్నట్టు కలవచ్చిన శుభ సూచకము దైవికంగా పూలు కనబడితే శుభ సూచకము అంటే పూలతో భగవంతుణ్ణి పూజిస్తున్నట్లు భగవంతుని విగ్రహం యొక్క మెడలో పూలమాల కనబడిన భగవంతుని పాదాల వద్ద పూలు కనబడిన దేవాలయములో పూలను చూచిన శుభ సూచకంగా భావించాలి పూల తోటలో మీరు విహరిస్తున్నట్లు కలవచ్చిన మీకు త్వరలో ధనలాభము కలుగుతుంది పూలను వాసన చూస్తున్నట్టు కలవచ్చిన మీకు స్త్రీల ద్వారా ఏదో రూపంలో ధనలాభము కలుగుతుందని భావించాలి దైవికముగా మీరు పూలు కనబడితే మీరు చాలా కాలముగా అనుభవిస్తున్న కష్టాలు తొలగుతాయని భావించాలి తెల్లటి పూలు కనబడడం శుభ సూచకము పూల చెట్లను కలలో చూచినా సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది ఒకవేళ వాడిపోయిన పూలు కనిపించడం మంచిది కాదు వాడిపోయిన పూలను ఎవరైనా తొక్కుకుంటూ వెళ్ళినట్లు కనిపించడం అశుభ సూచకము వాడిపోయిన పూలను చూచినా ఎండిపోయిన పూలను చూచినా మీరు చేయబోయే పనులలో ఆటంకాలు అవాంతరాలు ఏర్పడతాయి ఇటువంటి కళలు వచ్చిన మరుసటి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని పూజించడం వలన ఆ దోషము తొలగి మంచి ఫలితాలు కలుగుతాయి అయితే పూలను కళలో చూచిన ముందటి రోజున మీరు పూలను చూచిన పూల గురించి మాట్లాడినా పూల గురించి ఆలోచించిన తరువాత వచ్చిన కల గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరము లేదని స్వప్న శాస్త్రము చెబుతుంది యాదృచ్ఛికముగా అనుకోకుండా పూలు కళలోకి వచ్చినట్లయితే ఆ కలను పరిగణలోనికి తీసుకోవాలని శాస్త్రం చెబుతుంది స్వప్న శాస్త్రంలో నుంచి వివరాలు సేకరించి ఈ వీడియో రూపొందించడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే